Dear friends, sardaga o game ardam. Indulo slips unnai. Andaru tala okati teyali. Slips lo em rasundo adi cheyali. Nen ready. Start. Ippudu Aishwarya. Vellu. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? మమ్మీ. ఓ డాడీ? ఎందుకు? బ్యాడ్ డాడీ. అక్కని చంపేశాడు. బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. బిడ్డను చంపుకున్న హంతకుడితో మీకు మాటలే ఉంటాయి సార్. అంత మాట అనుకు బాబు. శాంతి ఎప్పుడూ కోపంలో అన్న మాట పాప విని. కోపంతోనో ద్వేషంతోనో నన్నేమన్నా నాకే బాధ లేదు. కానీ తెల్లని కాగితం లాంటి లేత మనసు మీద మీ నాన్న హంతకుడు అనే నల్లని రాతలు రాయటం మాత్రం చాలా దారుణం. పక్షిని ప్రాణానికి ప్రాణంగా నేను ఎలా చూసి అది నాకు తెలియదా బాబు. అలాంటిది నేను తను బాబు. ఆ రోజు రమేష్ చేసిన మోసానికి నేను జైల్లో ఉండిపోయి నా బిడ్డను ఆకర్చూపులు చూసుకోలేకపోయానని ఎంత కుంగిపోతున్నానో నేను దురదృష్టం. ఇన్నేళ్ల తర్వాత ఐశ్వర్య కనిపించి నా జీవితానికి అర్థం ఉందని తిరిగి అంత కలుస్తామని ఎంతో ఆశ పుట్టించింది. అలాంటిది ఈ ఒక్క మాటతో ఆశ కూడా పోయింది. నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? నాకు అంతే రాసిపెట్టుంది. మీ డాడీ హంతకుడు అని చెప్పే కంటే చచ్చిపోయాడని చెప్పుంటే బాగుండేది. అమ్మా శాంతి, నిన్న గుడి దగ్గర రాజన్న మాటల గురించే కదా నువ్వు ఆలోచించేది. ఇంకా నువ్వు అతను అర్థం చేసుకోలేదమ్మా. పార్టీలో పాప అన్న మాటలకి అతను ఎంత ఆవేదన పడ్డాడో నీకు అర్థమైంటుంది. కన్న బిడ్డ నోట హంతకుడు అని విన్న తర్వాత ఏ తండ్రి తట్టుకోగలడమ్మా? రాజు మాటల్లో నిజాయితీ ఉంది, మీ ఇద్దరి మీద ప్రేమ ఉందమ్మా. మీ బిడ్డ పెద్దదైన తర్వాత తనకి నాన్న అవసరం తప్పకుండా వస్తుంది. అమ్మా పెద్దవాణ్ణి చెప్తున్నాను, మొండితనానికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇక అతనితో జీవితాన్ని కలిసి పంచుకో. నీ జీవితానికి ఒక అందం అర్థం ఉంటుంది. ఐషు, డాడీ బ్యాడ్ డాడీ కాదమ్మా, గుడ్ డాడీ. మరి ఇప్పుడు దాకా డాడీ నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? వస్తారమ్మా, తొందరలోనే వస్తారు. వచ్చి నిన్ను చూసి ఐ లవ్ యూ ఐశ్వర్య అని చెప్తారు. ఓకే, అప్పుడు నువ్వు డాడీకి ఏం చెప్తావు?
I love you, Daddy. Good girl. Baba. Entamma. Nenu ayin daggariki velutunnanu. ఆలస్యంగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. మళ్ళీ నీ జీవితం ఆనందంతో సుఖంగా ఉండాలి. శుభం. వెళ్ళమ్మా, వెళ్ళా.